ఆమె మనసు ఉద్విగ్నంగా ఉంది. యుద్ధానికి వెళ్ళిన భర్త క్షేమ సమాచారం లేదు. ఏమయ్యాడో తెలియదు. 10 రోజుల కిందట ఉత్తరం వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆజా ఆయువు లేదు. గుర్రంపై స్వారీ చేస్తూ తెలియకుండానే కొండపైకి ఎక్కుతోంది ఆమె. మార్టిన్, ఐ మిస్ యూ మార్టిన్, ఐ మిస్ యూ సో మచ్ డియర్. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కడిగేసినంత స్పష్టంగా కల్లల్ మార్టిన్ బొమ్మ ఆమె కళ్ళ ముందు కట్టింది. సాయంత్రం సూర్యుడు పడమర ఓడిలో పడుకుండిపోతున్నాడు. కొండ మీద కాషాయ కాంతి విరజిమ్ముతుంది. వింత నిశ్శబ్దం అంతా పరుచుకుపోయింది. ఉన్నట్టుండి గణ 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 గంటల శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చింది. ఆ శబ్దం వచ్చిన వైపు చూపింది ఆమె. దూరంగా ఒక శిథిల దేవాలయం, అందులోంచి హారతి దీపాల వెలుగు, ధూపాల పొగ, ఘంటారావం. ఆ ప్రయత్నంగానే ఆమె ఆ గుడివైపు వెళ్ళింది. గుడి ముందు గుర్రం దిగి చెప్పులు విప్పి లోపలికి వెళ్ళింది. లోపల వైద్యనాథ మహాదేవ శివుడు లింగాకారంలో విచిత్ర కాంతులు వెదజల్లుతూ అర్ధనిమిలిత నేత్రాలతో పూజారి అర్చన చేస్తున్నాడు. ఆయన నోటి నుండి మంత్రాలు అలవోకగా వెలువడుతున్నాయి. ఆమె తనకు తెలియకుండానే అక్కడే నిలబడిపోయింది. కళ్ళ నుండి ధారగా నీరు కారుతూనే ఉంది. పూజ పూర్తిగానే పూజారి ఆమె వైపు చూశాడు. మేం సాబ్, తీర్థం తీసుకోండి. ఏమిటమ్మా, ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నారు? ఆమె తన భర్త కల్నర్ మార్టన్ ఆఫ్ఘన్ యుద్ధానికి వెళ్లిన సంగతి, ఆయన క్షేమ సమాచారం లేని విషయం చెప్పింది. చెప్పిందన్న మాటే కానీ కన్నీళ్ల వర్షం కురుస్తూనే ఉంది. మేం సాబ్, కంగారు పడకండి. బేద్యనాథ్ మహాదేవుడు అందరినీ కాపాడుతాడు. ఆయన దయ ఉంటే మృత్యువేమీ చేయదు. అంతఃకరణ శుద్ధిగా బైద్యనాథుడిని అర్చించండి. ఓం నమశివాయ అన్న మంత్రాన్ని 11 రోజుల పాటు లఘురుద్రి జపం చేయండి. అంతా మంచి జరుగుతుందన్నాడు. ఆమెకు ఏమనిపించిందో తెలియదు కానీ ఆ మరుసటి రోజు నుంచే అన్నపానాలు మానేసింది. అన్ని పనులు మానేసింది. తన గదిలోనే కూర్చుంది. ఓం నమశివాయ, ఓం నమశివాయ మంత్రం జపించసాగింది. మరొక ధ్యాస లేదు, ఇంకో ధ్యానం లేదు. ఓం నమశివాయ, ఓం నమశివాయ. 1, 2, 3, 4, 5 రోజులు గడిచిపోతున్నాయి. ఓం నమశివాయ, ఓం నమశివాయ. 11వ రోజు రోజు రోజంతా పంచాక్షరిని జపించింది. సాయంత్రం అవుతూ ఉండగా సేవకుడొకడు, మేం సాబ్, మేం సాబ్, సాబ్కి చిట్టి ఆయా హై, సాబ్కి చిట్టి ఆయా హై అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఉద్వేగాన్ని ఆపుకుంటూ ఆమె ఆ లేఖను తెరిచి చూసింది. తన ప్రియాతి ప్రియమైన మార్టిన్ సంతకం చూసింది. కట్టలు తెంచుకుంటున్న భావోద్వేగాన్ని ఎలాగోలా ఆపుకుంటూ లేఖను చదవసాగింది. డియర్, గతంలో నీకు లేఖ రాసిన మరుసటి రోజు నుంచే ఆఫ్ఘన్లు మా పట్టణాన్ని చుట్టుముట్టారు. నలువైపుల నుంచి భీకరమైన దాడి చేశారు. మేమెవరమూ బతికి బట్టకట్టి బయటపడే పరిస్థితి లేదు. మా దగ్గర ఆయుధాలు తక్కువే, ఆహారము తక్కువే. వాళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారు. ఇక మా పని అయిపోయిందనుకున్నాను. ఒక ఆఫ్ఘన్ పొడవాటి ఖడ్గంతో నాపై దూకాడు. నేను భయంతో కళ్ళు మూసుకున్నాను. ఆ క్షణంలో నువ్వు తప్ప నాకెవ్వరూ గుర్తు రాలేదు. అంతలో అద్భుతం జరిగిపోయింది. ఎవరో ఒక మనిషి ఆఫ్ఘన్లపై దూకాడు. ఆయన్ని నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఒళ్ళంతా తెల్లగా ఏదో రాసుకున్నాడు. సింహం చర్మం మొలకి కట్టుకున్నాడు. చేతుల్లో పొడవాటి శూలం లాంటి ఆయుధం ఉంది. ఆ శూలం కొన 3గా చీలి ఉంది. ఆయన ధాటికి ఆఫ్ఘన్లు కకలవికలమైపోయారు. కాలికి బుద్ధి చెప్పి పారిపోయారు. వాళ్ళు పారిపోగానే ఆయన కూడా ఏమైపోయాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఆయన ఆ క్షణాన వచ్చి ఉండకపోతే నేను నీకు దక్కేవాడిని కాదు డియర్. 1880 ఆఫ్ఘన్ యుద్ధం నుంచి తిరిగి వచ్చాక కల్నల్ మార్టిన్, ఆయన భార్య కొండ మీద కొలువున్న వైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆ దేవాలయం జీర్ణోద్ధరణకు 15,000 రూపాయలు సమర్పించుకున్నారు. మహాదేవ్ మందిరానికి కొత్త శుభ వచ్చింది. కొన్నాళ్ళకి కల్నల్ మార్టిన్ సతీసమేతంగా ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ కూడా వారి ఇంట్లో ఒక శివుడి విగ్రహం పెట్టుకున్నారు. కడవరకు ఆయన్నే అర్చించారు. మందిరం ముందు ఉన్న శిలాఫలకంపై తమ కథను కల్నల్ మార్టిన్ ఆయన భార్య వ్రాయించారు. ఆ మందిరం మధ్యప్రదేశ్లోని సాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాలో ఉంది. భారతదేశంలో బ్రిటిష్ కట్టించిన ఏకైక దేవాలయం అది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.